హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాసార్ అన్నారు, వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. తమిళనాడులో ఒక డాక్టరు కొందరు మగాళ్ళని రేప్ చేసి చంపేసి వాళ్ళు ఒక పాటను కోసి కాల్చుకొని తిన్నాడు. సో ఇప్పుడు ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. సో ఏంటి సార్ ఈ విషయం, ఏంటి డీటెయిల్స్ ఏంటి? యా, తమిళనాడులో తంజావూరు, అందరికీ ఐడియా ఉంది కాబట్టి, తంజావూరు దగ్గర కుంభకోణం అనే ఒక స్మాల్ టౌన్ ఉంటుంది. ఆ కుంభకోణంలో ఉండే అశోక్ రాజ్ అనే ఒక కార్ డ్రైవరు లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాడు. మిస్ అయితే చాలా రోజులు చూశారు ఆమె వాళ్ళ అమ్మమ్మ. ఆమె ఇతనికి ఉండేది అమ్మమ్మ ఒకటే. సో ఆమె చూసింది ఇవి రావట్లేదు ఇంటికి, అందరికి ఫోన్లు అవి చేసిండ్రు. రాకపోతే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది, చోళపురం అని ఆ పోలీస్ స్టేషన్లో. ఆ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకున్నాక పోలీసులు మామూలుగా పెద్దగా పట్టించుకోలేదు బిగినింగ్లో. దాని తర్వాత ప్రెజర్ వచ్చిన తర్వాత విచారించారు. విచారిస్తే కూడా ఏమీ ఆచూకీ దొరకలేదు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే సీసీటీవీలు పరిశీలిస్తున్నారు. అదే టైంలో ఇంకొక డ్రైవరు మహమ్మద్ ఆనస్ అని, అతను కూడా మిస్ అయ్యాడని మళ్ళీ ఇంకొక కంప్లైంట్ వచ్చింది. సో సేమ్ పోలీస్ స్టేషన్లో. దాంతో వీళ్ళు ఫస్ట్ ఈ అశోక్ రాజు కేసులో కొద్దిగా ముందుకెళ్ళి సీసీటీవీలు అంతా పరిశీలిస్తే అతను ఒక దగ్గర చోళపురంలో ఒక దగ్గర బైక్ పెట్టినట్టుగా వాళ్ళకి అర్థమైంది. ఆ బైక్ చూశారు. ఆ బైక్ దగ్గర నుంచి ఎటు వెళ్ళాడు అనేది అర్థం కావట్లేదు. ఓకే. దాంట్లో వాళ్ళు ఆరాధిస్తే ఇతను ఒక సిద్ధవైద్యుడి దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తున్నాడు అనేది ఎవరో చెప్పారు. సో దాంతో ఆ సిద్ధవైద్యుడిని ఎత్తుక్కుంటూ వెళ్ళారు. ఆ సిద్ధవైద్యుడి పేరు కేశవమూర్తి, 47 ఏళ్ళు. అతను గతంలో 10th క్లాస్ అయినాక చెన్నైలో ఒక సిద్ధవైద్యుడి దగ్గర అతను అప్రెంటిస్గా పనిచేసి నేర్చుకున్నాడు. వైద్యం నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఒక 2-3 ఏళ్ళ నుంచి క్లినిక్ నడుపుతున్నాడు. సిద్ధవైద్యం అంటే ఒక తమిళ ట్రెడిషనల్ ఆయుర్వేద, తమిళ వెర్షన్ ఆఫ్ ఆయుర్వేద సిద్ధవైద్యం. వెరీ పాపులర్. మన కరోనా టైంలో కూడా సిద్ధ మెడిసిన్ చాలా ఇచ్చారు జనాలు, బాగా వెళ్ళింది సిద్ధవైద్యం. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి డౌట్ వచ్చింది. ఇతని దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ దగ్గరలో ఉన్న కెమెరాలు పరిశీలిస్తే పలానా రోజు ఇతని దగ్గరికి వచ్చాడు అనేది వాళ్ళకి అర్థమైంది. ఇతను వెళ్ళి అడిగారు. ఇతను వెళ్ళి అడిగితే వచ్చాడు వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఇతను. సో వెళ్ళిన విజువల్ కనబడట్లేదు వాళ్ళకి సీసీటీవీలో, వచ్చిన విజువల్ మాత్రమే సీసీటీవీలో కనిపించింది. పోలీసులు మళ్ళీ మళ్ళీ పరిశీలిస్తే వెళ్ళినట్టుగా ఉన్న విజువల్ లేవు. సో పైగా ఇతని మీద డౌట్ వచ్చింది. అది కొంత ఓల్డ్ హౌసు, వెనకాలంతా పెరట్లో కొంత మొక్కలు, అరటి చెట్లు, ఇట్లా తోటలాగా ఉంది అన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే అతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కొంత వాళ్ళ పద్ధతిలో కొట్టినారు. అంటే ముందు డౌట్ఫుల్గా ఉంది, ఇతను ఒకసారి చెప్పినట్టు ఒకసారి చెప్పట్లేదు. దాంతో కొట్టినట్టు ఉన్నారు. కొడితే అతను చెప్పాడు ఇట్లా, నేను హోమో అని గేని, నాకు అబ్బాయిలు అంటే ఇష్టం. అట్లా ఈ అబ్బాయి ఇతను అప్పుడప్పుడు వచ్చేవాడు, ఇతని మీద నేను ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. అయితే అతను ఏంటంటే అతను తన మగతనాన్ని పెంచుకోవాలనే కోరికతో నా దగ్గరికి వచ్చేవాడు, ఆ రకమైన మందులు అడిగేవాడు, అలాగా ఇస్తూ ఉండేవాడిని. నాకు ఇతను మీద ఎక్కువ కోరిక పెరిగిపోతూ వచ్చింది, అతనేమో ఒప్పుకోవట్లేదు. అందుకని నేనేం చేశానంటే ఒక మత్తుమంది ఇచ్చేసి అతన్ని, అది మత్తుమందు డోస్ ఎక్కువైంది, మత్తుమంది ఇచ్చి అతన్ని నేను లైంగికంగా చేద్దాం అనుకున్నాను. బట్ అది డోస్ ఎక్కువైపోయి అతను చనిపోయాడు. అయినప్పటికీ కూడా నేను అతనితో సెక్స్ చేశాను. చేసిన తర్వాత అతన్ని చంపేసి అతని లివర్ని బయటికి తీసి ఆ లివర్ని మసాలా అంతా వేసి ఫ్రై చే, మామూలుగా కోడి లివర్ మేక లివర్ ఎలా ఫ్రై చేస్తారో అలాగా ఫ్రై చేసుకుని తిన్నాను. నాకు తినాలనిపించింది అలాగా అని ఓపెన్గా అన్ని విషయాలు చెప్పాడు. మరి అతను ఏం చేశామంటే మా పెరట్లో పూజ చేసి దాని మీద మొక్కలు అవన్నీ నాటాను. అప్పుడు ఈ మహమ్మద్ గురించి అడిగితే అతను కూడా ఇలాగే చేశాను అని చెప్పాడు. అంటే ఇద్దరిని ఇలాగే చేశాడు, చేసి పూజ చేశాడు. సో ఇప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళ ఆ పోలీస్ డాగ్స్ని తీసుకొచ్చారు. డాగ్స్ని తీసుకొస్తే అవి వెళ్ళి ఒక ప్లేస్లో ఇచ్చేసాయి.
సో ఆ ప్లేస్లో తవ్వితే దాదాపు 30 ఎముకలు దొరికాయి వాళ్ళకి. సో వీళ్ళిద్దరైనా ఇంకెవరైనా చనిపోయినారా అని, ఇంకెవరైనా మిస్సింగ్ పర్సన్స్ వీటెళ్ళారా అనేది కూడా వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఇది సంచలనమైంది. అంటే ఇతను మామూలుగా అయితే అక్కడ అందరికీ పాపులర్ డాక్టరు, చాలామందికి అసలు నమ్మశక్యం కాలేదు. ఎందుకంటే ఇతను సిద్ధ వైద్యం, మామూలుగా సిద్ధ వైద్యాలు తక్కువ మంది ఉంటారు, అలా ఉన్న వాళ్ళకి బాగా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని రకాల వాటికి సిద్ధ వైద్యం పనిచేస్తుందని నమ్ముతుంటారు జనం, ట్రెడిషనల్ వైద్యం కాబట్టి దానికి వెళ్తుంటారు. అలాంటప్పుడు ఇతను ఇలా చేశాడు అంటే, ఒకటి అంటే ఇందులో ఒక షాక్ లేదు, 2-3 షాక్లు ఉన్నాయి. ఒకటేమో ఒక వైద్యుడు ఇలా హత్యలు చేయడం, రెండోది తను గే కావడం, మూడోది మనుషుల్ని తినేవాడు అంటే క్యానిబాల్స్ అంటారు మామూలుగా, నరమాంస భక్షకులు. నరమాంస భక్షకులు అనేది ఎక్కడో అండమాన అడవుల్లో రేర్గా ఉంటారు అనేది ఇవాళ మనకున్నది. వెరీ తగ్గిపోయారు వాళ్ళు, ట్రైబ్స్ నరమాంసం తినేవాళ్ళు ఆల్మోస్ట్ లేరు. అలాంటి ఒక కండిషన్లో మన మధ్య ఒక నగరంలో ఒక డాక్టర్గా ఉంటున్న వాడికి ఈ లక్షణం ఉందంటే షాక్ అయ్యారు మామూలుగా. మామూలుగా అయితే హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, లెక్టర్ సిరీస్ అంటారు వాటిని, సైలెన్స్ ఆఫ్ ది ల్యాంప్స్ ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. దాంట్లో ఆ ప్రొఫెసరే తింటుంటాడనమాట నరమాంసం. అంటే ఎవరన్నా వాళ్ళ ఇంటికి అతిథులకు వచ్చిన వాళ్ళని చంపేసి అతను కూడా ఇలాగే ఫ్రై చేసుకుని తింటుంటాడు. ఓకే, దాని మీద లెక్టర్ సిరీస్ అంటారు వాటిని, హన్నిబాల్ లెక్టర్ అనమాట, ప్రొఫెసర్ హన్నిబాల్ లెక్టర్ అంటారు. అవి నవల్స్గా వచ్చి తర్వాత సినిమాలు వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా ఈ సంఘటన ఒక షాక్ వేవ్స్ క్రియేట్ చేసింది ఆ నగరంలో. అంటే చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళంతా షాక్ అయ్యారు, పేషెంట్ అంటే ముఖ్యంగా మగవాళ్ళు. మరి మనం ఎస్కేప్ అయినాము లక్కీగాని, ఇది ఎందుకంటే ఎవరు ఊహించని ఒక ఇది జరిగిందన్నమాట. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక లోన్లీ ప్లేస్కి ఒంటరిగా వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఇవాళ వచ్చింది డాక్టర్ అయినా. ఎందుకంటే అతను ఒక్కడే ఉంటాడు, అసిస్టెంటు ఎవరు ఉండట్లేదు అతనికి. సో అతని దగ్గరికి ఎవరైనా పోతే రావట్లేదు. ఇదేంటంటే కోఇన్సిడెంట్గా ఇద్దరు కూడా డ్రైవర్లే. ముందు చెప్పిన అశోక్ రాజ్ ఏమో కారు డ్రైవరు, రెండో అతను లారీ డ్రైవరు. ఇద్దరు కూడా వెరిలిటీ కోసం, వెరిలిటీ అంటే వాళ్ళ మగతనాన్ని పెంచుకోవడం కోసం. అంటే మామూలుగా చాలామందికి ఏంటంటే లైంగిక పటత్వం అంటారు, అది తక్కువ ఉన్నప్పుడు బయట ఇట్లాంటి లేఖ్యాలు వీటి మీద ఎక్కువ చేస్తారు. మనకి ఇప్పుడు వయగ్రా లాంటివి వచ్చాయి కానీ మామూలుగా ట్రెడిషనల్గా వచ్చినప్పుడు ఆయుర్వేదం మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటారు. కొన్ని రకాల మూలికలు, కొన్ని రకాల లేహ్యాలు తినడం అట్లాంటివి ఎక్కువ చేస్తుంటారు. సో ముఖ్యంగా ఏంటంటే ఒక దాన్ని నిజానికి సమగ్రమైన ట్రీట్మెంట్లు ఇప్పుడు ఉన్నాయి, సైకాట్రీ ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి. కానీ చాలామంది ఏమంటే లేహ్యాలు ఇలాంటివి తింటారు కాబట్టి సిద్ధ వైద్యులకు ఆ రకమైన డిమాండ్స్ కూడా బాగుంటుంది. సో వీళ్ళిద్దరూ కూడా అలాగా వెళ్ళి చనిపోయిన వ్యక్తులే. సో ఇప్పుడు ఇంకా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది సిటీలోనే కాకుండా తంజావూరులోనే కాకుండా మొత్తం తమిళనాడులో ఒక రకమైన షాక్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.